ఇది మన ప్రధానమంత్రి ప్రయాణించే కాన్వాయ్. ఈయన చుట్టూ సూట్లు బూట్లు వేసుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో రైఫల్స్ తో ఉన్న వారిని ఎస్పీజీ అంటారు. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. వీరి పని ప్రైమ్ మినిస్టర్కు ప్రొటెక్షన్ ఇవ్వడం. వీరెంత డేంజరస్ అనడానికి ఇంకా ఇతర వస్తువుల యొక్క ప్రత్యేకతల గురించి మొన్న పంజాబ్లో జరిగిన ఘటనలో ఒకవేళ మోడీ గారిపైన దానికి 900 బుల్లెట్స్ ఈ బెల్జియం మేడ్ గ్యాస్ ఆపరేటర్ రైఫల్ యొక్క స్థాయి. మొన్న పంజాబ్లో కొంతమంది మోడీ గారి కాన్వాయ్ను అడ్డుకున్నారు. మోడీ చుట్టూ ఎస్పీజీ కవచం ఉన్నంత వరకు ప్రైమ్ మినిస్టర్ను ఎవ్వడూ టచ్ చేయలేడు. ఫర్ దట్ మ్యాటర్ అక్కడ ఏ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ఎస్పీజీ కమాండోస్ బాధ్యత భారత ప్రధానమంత్రి కారణమైన ఆ హత్య గురించి తెలుసుకుందాం. అలాగే ఎస్పీజీ కమాండోస్ వాడే గ్లాసెస్, బ్రీఫ్ కేస్, రైఫల్స్ ప్రపంచంలోనే చాలా డేంజరస్ యూనిట్ అయిన ఎస్పీజీ కమాండోస్ గురించి తెలుసుకునే ముందు నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. నైన్టీన్ ఎయిటీ వన్ కంటే ముందు భారత ప్రధానమంత్రి రక్షణ యొక్క బాధ్యత ఢిల్లీ దగ్గర ఉండేది. 1984 అక్టోబర్ 31 రోజున ఇందిరాగాంధీ గారిని ఆమె యొక్క సొంత బాడీగార్డ్సే కాల్చి చంపేశారు. ఈమెను చంపడానికి కారణం అదే ఇయర్ జూన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. తమకంటూ సపరేట్ దేశం కావాలని పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ను ఆక్రమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది విప్లవకారులు పంజాబ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సీజ్ చేశారు. ఈ ఉద్యమానికి నాయకుడు జనరల్ సింగ్ భింద్రాన్వాలే. ఈ విప్లవకారుల యొక్క నిరసనను అణిచివేయడానికి అప్పటి ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం మరియు ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఫేమస్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ ఆపరేషన్ ఖాలిస్తాన్ యొక్క నాయకుడి మరణం తర్వాత ముగిసింది. ఈ ఆపరేషన్లోనే మన అజిత్ దోవల్ గారు కీలక పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్ అజిత్ దోవల్ను హీరోను చేసింది, కానీ పంజాబ్లోని ఖాలిస్తాన్ సపోర్టర్స్కు మాత్రం ఇందిరాగాంధీ పట్ల ద్వేషాన్ని నింపింది. ఈ టోటల్ ఎపిసోడ్ రిజల్ట్, ఇందిరాగాంధీ గారి సొంత సెక్యూరిటీ పోలీసులే ఈవిడ్ని కాల్చి చంపారు. ఇందిరాగాంధీ గారు వీరగతి పొందిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రక్షణ గురించి సమీక్షించడానికి ఇటువంటి స్థితి ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండడానికి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని సెక్రటరియేట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కమిటీని వేసింది. సిచ్యువేషన్ను పూర్తి రికమెండ్ చేసింది. ఆ ఇండిపెండెంట్ ఏజెన్సీ పేరు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఈ ఎస్పీజీ యూనిట్ ప్రపంచంలోనే చాలా డేంజరస్ యూనిట్. యుఎస్ ప్రెసిడెంట్కు ఏ తరహాలో అయితే సెక్యూరిటీ ఇవ్వబడుతుందో అలా సెక్యూరిటీను ఎస్పీజీ అందిస్తుంది. మొన్న మోడీ గారు పంజాబ్లో పర్యటించినప్పుడు ఫిరోజ్ షా పూర్కు దగ్గర ఉన్న ఒక ఫ్లైఓవర్ పైన మోడీ గారి కాన్వాయ్ను కొంతమంది నిరసనకారులు మరియు కొన్ని ఎక్స్టర్నల్ ఫండెడ్ యాంటీ సోషల్ ఫోర్సెస్ అడ్డుకున్నారు. 20 నిమిషాల వరకు ఫ్లైఓవర్ పైనే కాన్వాయ్ ఆగి ఉంది. ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ గురించిన కారణాలేంటి? ఈ సెక్యూరిటీ ల్యాబ్స్కు ఎవరి నిర్లక్ష్యం కారణం? ఇది యాక్సిడెంటల్ లేక కాన్స్పిరసీనా వంటి విషయాలు ఇక్కడ నేను డిస్కస్ చేయడం లేదు. ఎందుకంటే దీని గురించి విచారణ జరుగుతోంది. అన్ని వైపుల నుండి వచ్చిన రిపోర్ట్స్ను సమీక్షిస్తున్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి. ఆయన యొక్క రక్షణ చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఆ రోజు పీఎం మోడీ గారిపైన దాడి జరిగి ఉంటే అనే ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. ఎస్పీజీ కమాండోస్ను దాటి ప్రధానమంత్రిపైన దాడి చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కాన్వాయ్ చుట్టూ చూడండి, ఎలా ఎస్పీజీ కమాండోస్ ఏ శక్తులు ఎంత ప్రయత్నించినా ఎస్పీజీ కమాండోస్ను దాటిన తర్వాతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ను తాకాలి. ఈ ఎస్పీజీ కమాండోస్ సూట్స్ లేదా అప్పుడప్పుడు సఫారీ డ్రెస్ వేసుకొని కనిపిస్తూ ఉంటారు. ఈ సూట్ లోపల వీరు ఇలా డ్రెస్సింగ్ ధరించి స్పెషలీ డిజైన్డ్ షూస్. వీరి చేతిలో ఉన్నది బ్రీఫ్ కేస్ కాదు, యాక్చువల్లీ ఇది ఫోల్డబుల్ టైప్ షీల్డ్. ఏదైనా అటాక్ జరిగినప్పుడు ఈ బ్రీఫ్ కేస్ను అన్ఫోల్డ్ చేసి ఒక షీల్డ్ లాగా పీఎం చుట్టూ రక్షణ అందించే ఎక్విప్మెంట్ ఇది. ఎన్ఐజీ లెవెల్ 3 ప్రొటెక్షన్ను ఇది కలిగి ఉంది. వీరు క్యారీ చేసే బెల్జియం మేడ్ ఎఫ్ఎన్ హర్స్టల్ F2000 రైఫుల్ ప్రత్యేకత ఎస్పీజీ కమాండోస్ను ఒక లెవెల్